వస్తాం ఈరోజు 26 సెప్టెంబర్ 2022 నవద్వీపంలో ఉదయం 5 గంటల ప్రభాత సేవతో మొదలైంది. కృష్ణ సింగ్ గారు, అమ్మ కనకలతాదేవి ఉంటూ తల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బంధుగారు గారు దాన్ని నామ సంకీర్తనని 5:45 ఈ సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చే సోమవారం అంటే 3వ తారీఖు అష్టమి నాడు ఉదయం 5 గంటలకి ముగిస్తుంది. 5:45 అయితే ఈ సప్తాహం విశిష్టత ఏమిటి అంటే, ఇతర ప్రదేశాల నుంచి చాలా ప్రదేశాల నుంచి వచ్చారు ఇక్కడ భక్తులంతా. వారందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి ప్రభు యొక్క కృప కరుణ లభించే కనుకనే వాళ్ళు రావడం జరిగింది. ఇది రావడం అంటే ఇది నవద్వీపధామము. ఈ నవద్వీపధామంలో మనం రావడం అంటే సంపూర్ణమైనటువంటి కృప మన మీద ఉండాలి. చైతన్య మహాప్రభు ఇక్కడ పుట్టారు. ఈ ప్రదేశం అంతా ఆయన నృత్యం చేస్తూ తిరిగారు. ఎంతోమందిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. భక్తి మార్గంలో ముఖ్యంగా ఏమిటంటే కులము మతము లేదు. ఏ వ్యక్తి అయితే తను ఉన్నతుడిగా భావిస్తూ కూడా భగవన్నామం చేయడు వాడు అధముడుగాను, ఏ వ్యక్తి అయితే అధముడుగా భావిస్తున్నారో వాడు భగవన్నామం చేసి ఉత్తముడుగాను గుర్తించబడతారు. అంటే అర్థం ఏమిటంటే నేను బ్రాహ్మణను అని చెప్పి నేను నామం చేయకపోతే నేను హీనుడి కింద లేక, అలాగే నేను సూద్రుడు అని నామ భగవంతుడి దృష్టిలో భగవన్నామం చేసేవాళ్లే గొప్పవారు. ఆ నామానికి నియమాలు లేవు. ఈ నామం చేయడంలో మనం ఇలా ఉండాలి అలా ఉండాలి ఆచరించి పద్ధతులు ఏమీ లేవు. రాత్రి కానీ పగలు కానీ ఏ సమయంలో కానీ శుచి కానీ అశుచి కానీ ఏమీ మనకి అందులో పడ్డం. ఈ నామంతో ఏం జరుగుతుందంటే నామము నిరతము జపించుచుండిన ప్రేమ పుట్టునని చెప్పేటి. మనం భగవన్నామం చేస్తే మనకి ప్రేమ లభిస్తుంది. భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందుతాం. ఇతర నామాల్లో ఏం జరుగుతుంది, నీకు భౌతికమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, మనసుకి ఆత్మకి ఆహారము ఏదంటే భగవన్నామం. మనం దేహానికి ఆహారం ఇస్తాం, దేహం బలిష్టంగా తయారవుతుంది, ఆహారం ఇవ్వం, ఆ దేహం వేసుకుంటుంది. అలాగే ఆత్మకి మనం భోజనం పెడితే ఆత్మ బలిష్టంగా ఉంటుంది. ఆత్మ మనం భోజనం పెట్టకపోతే ఆత్మ చిక్కిపోతుంది. చాలామంది ఈ భౌతికమైన విషయాల్లో పడి ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు మరణించే సమయం వచ్చేసరికి భగవన్నామం చేయాలన్నా చేయలేరు. వాళ్ళు బయటికి కోటీశ్వర్లే కానీ లోపల శ్రీకారుల కింద ఉన్నారు. లేదా ప్రతి వ్యక్తి కూడా కొంత సమయాన్ని తప్పకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి నామం, రామనామం, కృష్ణనామం, శివనామం, ఏ నామైనా సరే వారికి ఆనందం కలుగుతుందో ఆ నామం కన్నా తప్పకుండా చేయాలి. ఈ యొక్క సప్తాహ కార్యక్రమంలో ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే భగవన్నామం మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారో వాళ్ళు వచ్చి పాల్గొంటారని, వాళ్ళలో ఆధ్యాత్మికత పెరుగుతుందని, భగవంతుడి మీద విశ్వాసం కూడా పెరుగుతుందని భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నేను ఆహ్వానాన్ని ఇస్తున్నాను. నవద్వీపధామంలో మాయాపూర్లో ప్రతాప్ నగర్లో కృష్ణహరనామం నడుస్తోంది. ఇక్కడికి ఎవరిని అడిగినా, ఏ ఆటో వాడిని అడిగినా కూడా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరందరూ కూడా వచ్చి పాల్గొవాలని ప్రార్థిస్తూ జై బలో శ్రీ ఠాకూర్ నాకి జై, మతా కృష్ణదేవికి జై, వృందావన గోపాలకి జై, రాధారాణికి జై, గురుదేవు నరసింహాచార్య బాబాకి జై, గౌర్ నిత్యానందకి జై, నవద్వీప్ ధామ్కి జై, సభక్త బృందికి జై.